ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఆ దేశంలోని చదువుకుంటున్న భారతదేశ విద్యార్థుల్ని మన దేశానికి తీసుకొచ్చే విషయంలో ఇప్పుడు దేశంలో రాజకీయపరమైన చర్చలు జరుగుతా ఉన్నాయి. రష్యా దాడిలో అక్కడ ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది, ఈ రోజు ఒక విద్యార్థి గాయపడటం అనేది జరిగింది. ఆ సందర్భంగా ఉక్రెయిన్లో భారతదేశం నుంచి 15,000కు పైగా మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న పరిస్థితి, వాళ్ళందరినీ ఈ దేశంలో తీసుకొచ్చే దాంట్లో భారతదేశ ప్రభుత్వం సరైన టైంలో స్పందించలేదని విమర్శలు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ క్రమంలో అసలు ఉక్రెయిన్కి సంబంధించి అంతమంది విద్యార్థులు ఎందుకు వెళ్ళారు, ఏం చదువుకోవడానికి వెళ్ళారు, వాళ్ళని తీసుకురావటానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి అనే విషయాలు చర్చ జరుగుతున్న సందర్భంలో ఉక్రెయిన్ ప్రభుత్వం ఇచ్చిన ఒక డేటా ప్రకారం ఈ 18,000 పైచిలుకు విద్యార్థుల్లో 90% మంది ఉక్రెయిన్లో వైద్య విద్యని అభ్యసించడానికి, మెడిసిన్ చదవటానికి వెళ్ళిన వారుగా ఉన్నారనేది ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మన దేశం నుంచి అసలు వైద్య విద్య చదవడానికి ఉక్రెయిన్ ఎందుకు వెళ్ళారు అనేది ఇప్పుడు దేశంలో చర్చ. ఈ చర్చ జరగటానికి ఇంకో రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, మన దేశ ప్రధానమంత్రి 26 ఫిబ్రవరి దేశంలో ఆరోగ్య రంగం కేంద్ర బడ్జెట్ కేటాయింపులు అనే వెబినార్లో మాట్లాడుతున్న సందర్భంలో మన దేశంలోని విద్యార్థులు వైద్య విద్య కోసం చిన్న చిన్న దేశాలకి వలసలు వెళ్తా ఉన్నారు, కాబట్టి మన దేశంలో ఉన్న ప్రైవేట్ రంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైద్య విద్యలో ప్రవేశించాలి, కాలేజీలు యూనివర్సిటీలు నెలకొల్పి దేశంలో ప్రైవేటు వైద్య విద్యని అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి పిలుపు ఇవ్వటం అనేది జరిగింది. ఇది ఉక్రెయిన్ వైద్య యుద్ధం సందర్భంగా వైద్య విద్య మీద జరగటానికి చర్చ జరగటానికి కారణమైంది. అదే కాదు, మన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే జోషి ఉన్నారో తను ఒక కీలకమైన ప్రకటన చేసి వివాదాస్పదమైన పరిస్థితి కూడా ఉంది. ఈ విద్యార్థులను తీసుకొచ్చే దాంట్లో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్న క్రమంలో అసలు ఎందుకు ఉక్రెయిన్ ఇంతమంది విద్యార్థులు వెళ్ళాలి, వైద్య విద్య కోసం అంతగా వెళ్లాల్సిన అవసరం ఏముంది, అసలు విదేశాల్లో వైద్య విద్య చదువుకొని మన దేశానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రాస్తారు, ఆ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయితే మాత్రమే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ రకంగా విదేశాల్లో విద్య చదువుకొని వచ్చిన వాళ్ళలో ఒక 10% మాత్రం కూడా ఇక్కడ పాస్ కావట్లేదు, ఉత్తీర్ణత కావట్లేదు, కాబట్టి అసలు విదేశాలకు వెళ్ళి వైద్య విద్య చదవటం దండగా అని ఆ కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడం, దాని మీద దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల నుంచి అదేవిధంగా ఈ వైద్య రంగంలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా తీవ్ర విమర్శలు జోషి ఎదుర్కొన్నారు. ఈ రెండు సంఘటనలు అసలు ఇప్పుడు ఉక్రెయిన్లో వైద్య విద్య మీద, అసలు భారతదేశం ఎందుకు ఉక్రెయిన్కి అంతమంది విద్యార్థులపై చదువుకుంటున్నారు, అసలు దాని స్పెషాలిటీ ఏమిటనేది ఇప్పుడు చర్చ వచ్చింది. అసలు మన దేశంలో వైద్య విద్య లేకనా, అసలు ఉంటే ఉక్రెయిన్నే ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందనేది ఇప్పుడు మరొక చర్చ. మన దేశం సంబంధించి వైద్య విద్యలో సీట్ల సంఖ్య అనేది సరిపోను లేదనేది వాస్తవం. మొత్తం దేశవ్యాప్తంగా ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన కాలేజీలు చూసుకున్నప్పుడు 258 కాలేజీలు దాకా ఉన్నాయి. దీంట్లో చెరిసగం ఉన్న పరిస్థితి 284 దాకా ప్రభుత్వం, మిగతా ప్రైవేటు కాలేజీలు ఉన్న పరిస్థితి. మొత్తం దేశంలో MBBS సీట్లు 88,120 సీట్లు మాత్రమే ఉన్నాయి. మన దేశంలో వైద్య విద్యకి ప్రవేశానికి ప్రభుత్వం నీటు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం, ఉదాహరణకి 2021 డేటాను తీసుకుంటే ఈ సంవత్సరంలో 15,40,000 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష రాయటం జరిగింది వైద్య విద్య కోసం. దీంట్లో సుమారు 8,40,000 మంది అర్హత సాధించారు. అంటే ప్రతి సంవత్సరం దేశంలో 8 లక్షల పైగా వైద్య విద్య కోసం విద్యార్థులు అర్హత సాధిస్తూ ఉంటే 88,000 సీట్లు మాత్రమే ఉన్న పరిస్థితి, అంటే 10% సీట్లు కూడా ఈ దేశంలో ప్రభుత్వాలు కల్పించలేని పరిస్థితి, ఆ రకం కాలేజీలు కూడా ఏర్పాట్లు చేయలేని దుస్థితి భారతదేశంలో ఉంది. అదే కాదు, ఫీజుల విషయంలో చూసుకున్నప్పుడు మన దేశానికి ఉక్రెయిన్ కానీ మిగతా దేశాలు, మన దేశం నుంచి సుమారు 182 దేశాలకి ఈ మెడిసిన్ చదవటం కోసం విద్యార్థులు ప్రతి సంవత్సరం వెళ్తూ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఉక్రెయిన్, రష్యా, పోలాండ్, చైనా,
యుఎస్ క్యూబాకు సంబంధించిన దేశాలు కూడా వెళ్తూ ఉన్నారు. యుకేన్లో 24% మన విద్యార్థులే ఉన్న పరిస్థితుంది. ఫీజులుగా చూసుకున్నప్పుడు భారతదేశంలో ప్రభుత్వ కన్వీనర్ కోటాలో వస్తే మాత్రం 2 లక్షల ప్రతి సంవత్సరం 2 లక్షలు అవుద్ది. అంటే ఒక 10 లక్షల లోపు మెడిసిన్ ఇక్కడ పూర్తయ్యే అవకాశం ఉంది. అదే కాదు, ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో చూస్తే ప్రతి సంవత్సరం 10 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుద్ది. మొత్తంగా విద్య అయిపోయేటాలక సుమారు 1 కోటి రూపాయల దాకా లేదు 80 లక్షల దాకా ఖర్చు అవుతూ ఉంది. అదేవిధంగా దేశంలో మేనేజ్మెంట్ సీట్లు అనేది ఇప్పుడు ప్రైవేట్ రంగం ఈ కాలేజీలో వచ్చిన తర్వాత విపరీతంగా ఈ వైద్య విద్య పేరుతో డోపిడీ జరుగుతూ ఉంది. మన దేశంలో మెడిసిన్ చదవాలంటే 1 నుంచి 2 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతున్న పరిస్థితుంది. కాబట్టి పేద మధ్యతరగతి విద్యార్థులు లేదు నిట్ ప్రవేశ పరీక్ష క్వాలిఫై అయినా కానీ సీట్లు దొరకని విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు మెడిసిన్ చదవటం కోసం ఎక్కడైతే తక్కువ ఫీజులు ఉన్నాయో అక్కడికే పరిగెడుతున్న పరిస్థితుంది. ఆ రకంగా ఎక్కువ సౌకర్యాలున్న దేశంగా ఉక్రెయిన్ కానొస్తూ ఉంది. ఉక్రెయిన్లో కేవలం 3 నుంచి 4 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం పెద్ద అన్ని సౌకర్యాలున్న కాలేజీలు కూడా ఖర్చు అవుతుంది. 20 లక్షల రూపాయలతోటి అక్కడ మెడిసిన్ పూర్తయ్యే అవకాశం ఉందనేది అక్కడున్న చరిత్ర. అదే కాదు, ఉక్రెయిన్ సంబంధించిన దాంట్లో కేంద్ర మంత్రి వ్యవహరించినట్టు నాణ్యమైన విద్య లేదు, పాస్ కావట్లేదు అని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవాలు చూసినప్పుడు ఉక్రెయిన్లో చాలా నాణ్యమైన విద్య ఉంది. ఆ దేశంలో మెడిసిన్లో చదివిన వాళ్ళకి వివిధ దేశాల్లో జాబ్ వస్తూ ఉంది, ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి, ఎక్కువ శాలరీలు ఇస్తూ ఉన్నాయి. ఉక్రెయిన్ యొక్క దేశం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ప్రభుత్వం వైద్య విద్య మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. అక్కడ ఎక్కువ సౌకర్యాలు కల్పించారు. అక్కడ టాప్ మోస్ట్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు కూడా వివిధ దేశాల్లో ఎక్కువ జాబ్ ఫెసిలిటీ ఉన్న పరిస్థితి కూడా ఉంది. అంటే వైద్యాన్ని ఒక సేవా దృక్పథంతో చూసే దేశంగా ఉక్రెయిన్ ఉంది. కాబట్టి మన దేశానికి సంబంధించిన విద్యార్థులు అక్కడ చదువుకోవటానికి పోతున్న పరిస్థితి ఉంది. మోడీ ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానిస్తూ ఉక్రెయిన్ని యుద్ధం సందర్భంగా 24 యుద్ధం సంభవించింది, 26 ఆయన ప్రసంగం చేశాడు. కాబట్టి మోడీ ప్రైవేట్ వాళ్ళని ఆహ్వానించాడు తప్ప ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దామన్న ఆలోచన లేదు. ఇప్పుడు అన్ని శక్తులు అన్ని రంగాల్లోకి కార్పొరేట్లు ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పటికే దేశ మెడిసిన్ రంగంలో వాళ్ళ ఆధిపత్యమే కొనసాగుతూ ఉంది. కానీ ఇప్పుడు మోడీ పిలుపు కూడా మళ్ళీ ప్రైవేట్ సంస్థలన్నీ వైద్య విద్యలోకి రావాలంటుండే తప్ప మన ప్రభుత్వ రంగంలోనే వైద్య వ్యవస్థని బలోపేతం చేద్దామనే ప్రయత్నం చేయట్లేదు. ఆ రకంగా ఎక్కువ నిధులు కేటాయించి ఎక్కువ గవర్నమెంట్ కాలేజీల్ని కేటాయింపు చేసి నెలకొల్పి దాంట్లో సీట్లు కల్పిస్తే, లేదు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు నియంత్రణ చేసి సీట్లు కల్పిస్తే మన దేశంలో వైద్య విద్య చదువుకోవాల్సిన వాళ్ళు ఈ దేశంలో చదువుకుంటారు తప్ప పక్క దేశాలకు ఎందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చివరిగా ఏమిటంటే ఈ వైద్య విద్యలో ఏ దేశాలు బాగున్నాయన్నప్పుడు ఏదైతే సోవియట్ యూనియన్ సంబంధించి అంటే కమ్యూనిస్టు దేశాలు పరిపాలనలో జరిగిన మాజీ దేశాలు, ప్రస్తుత కమ్యూనిస్టు సోషలిస్టు దేశాలే ఈ వైద్యం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినాయి. క్యూబా కానీ చైనా కానీ, ఇప్పుడు ఏదైతే సోవియట్ గురించి మనం చెప్పుకుంటున్నామో, ఏదైతే ఉక్రెయిన్ చెప్పుకుంటున్నామో, మాజీ సోషలిస్టు దేశాలు కానీ ఉక్రెయిన్, రష్యా, పోలాండ్ ఇట్లాంటి దేశాలన్నీ కమ్యూనిస్టుల పాలనలో ఉన్నాయి. వైద్య రంగానికి కమ్యూనిస్టులు ఇచ్చిన ప్రాధాన్యత కనుగుణంగా ఆ దేశంలో వైద్య రంగం చాలా అభివృద్ధిలో ఉంది. అందుకే ఆ దేశాలకు విద్యార్థులు పోతున్నారనేది ఈ సందర్భంగా వాస్తవాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.